పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు హీరోగానే కాదు రాజకీయ నాయకుడిగాను పవన్ ఎంతోమంది మనసులు గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల మీద రాజకీయ నేతలు చేసే కామెంట్లు అందరికీ తెలిసిందే నందినితో పెళ్లి వివాహం రేణు దేశాయ్తో డేటింగ్ ప్రేమ పెళ్లి విడాకుల సంగతి అందరికీ తెలిసిందే ఇక అన్నా లెజినోవాతో ప్రేమ పెళ్లి సంగతి గురించి తెలిసిందే అయితే చట్ట ప్రకారం విడాకులు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై తాజాగా బాలయ్యతో పంచుకున్నాడు అన్స్టాపబుల్ విత్ ఎన్బికే టు ఫినాలే ఎపిసోడ్ మొదటి పార్ట్లో షోలకి గెస్ట్గా వచ్చిన పవన్ కళ్యాణ్ అతడి ప్రాజెక్టులు రాజకీయాలు సహా ఎన్నో విషయాల గురించి నందమూరి బాలకృష్ణ ప్రశ్నించారు అలాగే ఈ స్టార్ హీరోతో కొన్ని గేమ్స్ కూడా ఆడించారు మొత్తంగా ఈ ఎపిసోడ్లో ఎవరికి వారే అన్నట్లుగా మాట్లాడారు ఫలితంగా ప్రేక్షకులకి మంచి మజాను అందించారు అసలు ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటి భయ్యా అని సూటిగా ప్రశ్నించారు బాలయ్య దీంతో తొలిసారి పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్ళిళ్ల గురించి స్పందించి వివరించాడు నేను జీవితంలో అసలు పెళ్ళే చేసుకోవాలని అనుకోలేదు బ్రహ్మచారిగా ఉండిపోవాలి యోగా మార్గంలో కలిసిపోవాలి అని అనుకున్నా అక్కడ నుంచి నా జీవిత ప్రయాణం చూస్తే నాకే ఇలా జరిగిందా అని అనిపిస్తుంటుంది వాస్తవానికి నేను చాలా సాంప్రదాయంగా బతికే వ్యక్తిని అని చెప్పుకొచ్చాడు ఫస్ట్ మ్యారేజ్ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం రిలేషన్షిప్లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోవాల్సి వస్తుంది రెండోసారి చేసుకున్నప్పుడు కూడా అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చాయి కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం రాలేదు అవి వేరే పరిస్థితులు అందుకే తప్పలేదు అంటూ ఇద్దరు భార్యలతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో వెల్లడించాడు పవన్ కళ్యాణ్ అందరూ మూడు పెళ్ళిళ్ళు అంటుంటే ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదురా బాబు ముగ్గురితో ఒకేసారి ఉండలేదు ఒక వ్యక్తితో కుదరలేదు రెండోసారి చేసుకున్నాను వాళ్ళతో కూడా కుదరలేదు ఇంకోసారి చేసుకున్నాను నేను కోరికతోనో వ్యామోహంతోనో చేసుకోలేదు అలా జరిగాయి అంతే అంటూ కాస్త ఘాటుగానే ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఇవి అందరి ఇంట్లో ఉండే సమస్యలే తప్ప కొత్తగా ఏమీ లేదు కానీ నన్ను అందరూ పెళ్లిళ్ళ మీద విమర్శిస్తుంటారు నన్ను విమర్శించే వాళ్ళను నేను కూడా అనొచ్చు కానీ నా సంస్కారం అడ్డుపడుతుంది ఏమైనా అంటే వాళ్ళ ఇంట్లోని స్త్రీలు బాధపడతారని నేను ఆగుతుంటాను అని పవన్ కళ్యాణ్ అన్నారు దీంతో బాలయ్య ఇంకోసారి ఆయన గురించి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే మీరు ఊర కుక్కలతో సమానం అని లాస్ట్ పంచివేశారు ఇకిదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మొదట పంతొమ్మిది వందల తొంభై ఏడులో నందిని అనే వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి రెండు వేల ఏడులో విడాకులు తీసుకొని రెండు వేల ఎనిమిదిలో తన సహనటి అయిన రేణుదేశాయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక వీరి మధ్య కూడా గొడవలు రావడంతో రేణుదేశాయ్కి విడాకులు ఇచ్చి అన్న లెజినోని పెళ్లి చేసుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయి వైజాగ్కు చెందిన అమ్మాయి కాగా ఈమెని పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్న నందిని తన పేరును జాహ్నవిగా మార్చుకుందట రెండు వేల ఏడులో పవన్ కళ్యాణ్తో విడాకులయ్యాక రెండు వేల పదిలో డాక్టర్ కృష్ణారెడ్డిని పెళ్లి చేసుకుంది ప్రస్తుతం కృష్ణారెడ్డితో కలిసి నందిని అమెరికాలో ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి